అనిల్ సార్ ఆర్ఎం గారు ఎవరు ఎగిన పక్కన మనిషి ఎగ్గిన ఆర్టీసీ దాబు చదవద్దే దాబెట్లా సురేందర్ అన్న తెలుగు కొంచెం బ్యాక్ హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవ కూడా చైర్మన్ వెంకటరామ్ రెడ్డి గారిని, గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా కూడా ఎండి గారిని, మరి కూడా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్డు కానీ, హన్మకొండ రోడ్డు కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్డు కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా, ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలిగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ
ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సమాజం అందరూ కూడా సహకరించి నెలకతుర్తి హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను, ఒకవేళ లేకున్నా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ లేదు, ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి, రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనే దానిని కోరుకుంటున్నాను. దీని దగ్గర పక్కన ఒక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ, లేకపోతే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది, నెలకొరుతిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకుపోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం. అందరూ సహకరించాల్సిందిగా కోరుతాను. బైపాస్ రోడ్, జెల్పీ రోడ్, అది 87 లక్షలు. తర్వాత జెడ్పీ రోడ్ బండ్ బావుపేట 32 లక్షలు. మళ్ళీ జెడ్పీ రోడ్ టు క్రిమోటోరియం అటు బావుపేట 52 లక్షలు. అదే పెట్టుకో, ఎల్కదుర్తి అన్ని మీద బస్ స్టాండ్ ఎల్లమ్మ టెంపుల్ గోపాల్పూర్ 107 లక్షలు. కల్వర్టు నియర్ కట్ట కాలువ అంటే దామెర రెనోవేషన్ ఇక్కడ చింతలపల్లి ఎలగర్తూ 27 లక్షలు. మళ్ళీ చింతలపల్లి బడిపల్లి ఇదే రోడ్ మీద మళ్ళీ చింతలపల్లి మడిపల్లి 22 లక్షలు. జడిపీ రోడ్డు ఇప్పలపల్లి ఇది మీ అప్పని అక్కడే పెట్టి అన్నమాట, మొత్తం 52 లక్షలు. 50 కోట్లు, అది 10 కోట్లు రెన్యువల్స్. రెన్యువల్స్లో ఎలగర్తికి ఏమొచ్చిందంటే దండేపల్లి టు దశరాజపల్లి ఎల్కదుర్తి తిరుదేరపల్లి 2 వచ్చినాయి, మల్లారం టు అండ్ ఆర్ఎన్బి అవర్దారపల్లి టు ఎర్రపల్లి. అన్ని మండలాలు గౌరవాలు ఇంకా సెకండ్ ఫేజ్ వస్తుంది మళ్ళీ ఒక యాంత్రిక